మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. పదో వాక్యం చూద్దాం. హస్పతాల్ మే కిసీ భీ రోగీ కా ఇలాజ్ కియా జా సక్తా హై. హస్పతాల్ మే కిసీ భీ రోగీ కా ఇలాజ్ కియా జా సక్తా హై అంటే హాస్పిటల్లో ఏ రోగికైనా ఏ రోగానికైనా చికిత్స దొరుకుతుంది. అంటే ఈ రోగానికి మేము చెయ్యము, ఈ ఆపరేషన్ మా దగ్గర లేదు అలా ఏమీ అనకుండా ఏ రోగికైనా ఏ రోగానికైనా చికిత్స చేయబడుతుంది. ఆసుపత్రిలో ఏ రోగానికైనా చికిత్స చేయవచ్చు. ఎనీ పేషెంట్ ఇన్ ద హాస్పిటల్ క్యాన్ బి ట్రీటెడ్. వాక్యం మళ్ళీ చూడండి. హాస్పిటల్ మే కిసీ భీ రోగీ కా ఇలాజ్ కియా జా సక్తా హే. ఇలాజ్ అంటే చికిత్స, ట్రీటెడ్ ఆసుపత్రిలో ఏ రోగానికైనా చికిత్స చేయవచ్చు. ఎనీ పేషెంట్ ఇన్ ద హాస్పిటల్ క్యాన్ బి ట్రీటెడ్. 11వ వాక్యం. నియత్ సమయ పర్ నర్స్ వై కా సభీ మరీజియో కా నబ్స్ దేఖ్తీ హై. నియత్ సమయ అంటే నియమించిన సమయం ప్రకారము వహికి సభీ మరీజియో అంటే అక్కడ ఉన్న రోగి యొక్క నాడి చూస్తుంది. నబ్స్ అంటే నాడి. ద నర్స్ విల్ చెక్ ద పల్స్ ఆఫ్ ద పేషెంట్ ఇన్ ద గివెన్ టైం. అంటే మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, 3 times వాళ్ళకి నర్స్ చెక్ చేయడం ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకు నియమించిన టైం ప్రకారము వాళ్ళు నర్స్ చెక్ చేయాలి. వాక్యం మళ్ళీ చూడండి. నియత్ సమయ పర్ నర్స్ వైకా సభీ మరీజియో కా నబ్స్ దేఖ్తీ హై. నియమించిన సమయం ప్రకారం నర్స్ అక్కడ ఉన్న రోగి యొక్క నాడి చూస్తుంది. ద నర్స్ విల్ చెక్ ద పల్స్ ఆఫ్ ద పేషెంట్ ఇన్ ద గివెన్ టైం. నబ్స్ అంటే నాడి, పల్స్. 12వ వాక్యం చూడండి. మరీజ్ ఆరామ్ సే పలంగ్ పర్ లేటే రహతే హై. ఆరామ్ అంటే ఆరామ్గా, పలంగ్ అంటే మంచం, లేటే రహతే హై అంటే పడుకొని ఉంటారు. రోగులు మంచం మీద ఆరామ్గా పడుకొని ఉంటారు. ద పేషెంట్ టేక్ రెస్ట్ ఆన్ ద బెడ్. వాక్యం మళ్ళీ చూద్దాం. మరీజ్ ఆరామ్ సే పలంగ్ పర్ లేటే రహతే హై. రోగులు మంచం మీద ఆరామ్గా పడుకొని ఉంటారు. ద పేషెంట్ టేక్ రెస్ట్ ఆన్ ద బెడ్. 13వ వాక్యం చూడండి. హర్ వాట్ మే ఏక్ డాక్టర్ మరీజియో కా హాలత్ దేఖ్తే హై. అంటే హర్ వార్డ్ అంటే ఒక్కొక్క వార్డ్లో జనరల్ వార్డ్ ఉంటుంది, రూమ్స్ ఉంటాయి, ఏసీ రూమ్స్ ఉంటాయి, నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి. అంటే ఎట్లా డెలివరీ అయిన వాళ్ళకి వేరే రూమ్స్, యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి వేరే ప్లేస్, అలా ఒక్కొక్క ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడ ఒక్కొక్క డాక్టర్, ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క డాక్టర్ ఉంటాడు. అంటే వాళ్ళు డ్యూటీ డాక్టర్స్ అన్నమాట. వాళ్ళు పేషెంట్ని కేర్ఫుల్గా ట్రీట్ చేస్తారు. హర్ వార్డ్ మే ఏక్ డాక్టర్ మరీజ్ కా హాలత్ దేఖ్తే హై. ప్రతి వార్డ్లో ఒక డాక్టర్ రోగుల యొక్క పరిస్థితులను చూస్తూ ఉంటాడు. ఇన్ ఎవ్రీ వార్డ్ ద డాక్టర్ వాచెస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద పేషెంట్స్. అంటే వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందో చూస్తూ ఉంటాడు. 14వ వాక్యం చూడండి. డాక్టర్ ఆర్ నర్స్ అచ్చి తరహా మరీజ్కి దేఖ్భాల్ కర్తే హై. డాక్టర్ ఆర్ నర్స్ అంటే వైద్యులు మరియు నర్సులు, మరీజ్ అంటే రోగులు, దేఖ్భాల్ కర్తే హై అంటే జాగ్రత్తగా చూసుకుంటారు. ద డాక్టర్ అండ్ నర్సెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్. వాక్యం మళ్ళీ చూద్దాం. డాక్టర్ ఆర్ నర్స్ అచ్చి తరహా మరీజ్కి దేఖ్భాల్ కర్తే హై. వైద్యులు మరియు నర్సులు రోగులను జాగ్రత్తగా చూసుకుంటారు. ద డాక్టర్స్ అండ్ నర్సెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్. తర్వాత వాక్యం చూద్దామా. 15వ వాక్యం చూద్దామా. రోగి కో సహీ సమయ పర్
ఔషధ్ ఔర్ సహాయత మిల్తీ హై. ఔషధ్ అంటే మందులు, మెడిసిన్స్. సహాయత సహాయము, హెల్ప్. మిల్తీ హై అంటే దొరుకుతుంది. రోగీ కో సహీ సమయ పర్ ఔషధ్ ఔర్ సహాయత మిల్తీ హై. రోగులకు సమయానికి అవసరమైన మందులు మరియు సహాయం దొరుకుతుంది. ద పేషెంట్ గెట్స్ ద మెడిసిన్ అండ్ హెల్ప్ ఇన్ ద రైట్ టైం. గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే వాళ్ళు ఇంకా మందులు కూడా ఫ్రీగా ఇస్తారు. టైంకి ఎవరికి ఏ మెడిసిన్ కావాలో మనము వెళ్ళి తెచ్చుకోవచ్చు. వాక్యం మళ్ళీ చూడండి. రోగీకో సహీ సమయ పర్ ఔషధ్ ఔర్ సహాయత మిల్తీ హై. రోగులకు సమయానికి అవసరమైన మందులు మరియు సహాయం దొరుకుతుంది. ద పేషెంట్ గెట్స్ ద మెడిసిన్ అండ్ హెల్ప్ ఇన్ ద రైట్ టైం. ఔషధ్ మందులు, మెడిసిన్స్. సహాయత సహాయము, హెల్ప్. 16వ వాక్యం చూడండి. డాక్టర్ ఔర్ నర్స్ లోగోంకి పీడ దూర్ కర్తే హై. అంటే డాక్టర్ ఔర్ నర్స్, లోగోంకి అంటే ఎవరైనా పేషెంట్స్ కానీ ఇంకా ఎవరికైనా ఏదైనా బాధ ఉంది, మనం హాస్పిటల్కి వెళ్తాం కదా, మనకున్న రోగాన్ని వాళ్ళు తొలగిస్తారు. వైద్యులు మరియు నర్సులు రోగి యొక్క నొప్పిని తొలగిస్తారు. డాక్టర్స్ అండ్ నర్సెస్ రిమూవ్ ద పెయిన్ ఆఫ్ ద పేషెంట్. వాక్యం మళ్ళీ చూడండి. డాక్టర్ ఔర్ నర్స్ లోగోంకి పీడ దూర్ కర్తే హై. వైద్యులు మరియు నర్సులు రోగి యొక్క నొప్పిని తొలగిస్తారు. డాక్టర్స్ అండ్ నర్సెస్ రిమూవ్ ద పెయిన్ ఆఫ్ ద పేషెంట్. 17వ వాక్యం. డాక్టర్ మరీజియం కా సిర్ఫ్ దవాయి నహీ దేతే బల్కి ఉన్కే మన్ కా దుఃఖ్ భీ దూర్ కర్తే హై. డాక్టర్ మరీజ్ కా అంటే వైద్యులు రోగి యొక్క, దవాయి అంటే మందులు, నహీ దేతే బల్కి అంటే ఇవ్వడమే కాకుండా వారి మనసు యొక్క నొప్పిని కూడా తొలగిస్తారు. అంటే మనకు ఆ రోగం వచ్చింది హాఫ్ అయితే మనకు మనసులో బాధ చాలా ఉంటుంది, అది నాకు తగ్గుతుందో లేదో, ఏమవుతుందో, ఇంకెన్ని డేస్ హాస్పిటల్లో ఉండాలి, ఇలా మనం బాధపడుతూ ఉంటాము. అప్పుడు డాక్టర్ ఏం చెప్తారు, ఏం కాదు నీకు తగ్గిపోతుందమ్మా, నువ్వు ఇలా ఇలా చేస్తే నీకు తగ్గిపోతుంది, నువ్వు కేర్ఫుల్గా ఫుడ్ తీసుకో, మెడిసిన్ తీసుకో కరెక్ట్గా టైంకి అని చెప్తే మనకేమవుతుంది, మనకు మన మైండ్ రిలాక్స్ అవుతుంది, అమ్మా ఇది తగ్గిపోతుందిలే నాకు అని. మనకెవరు అలా చెప్పకపోతే మనం లోపల మనసులో మనం బాధపడుతూ ఉంటాము. వాక్యం చూడండి మళ్ళీ. డాక్టర్ మరీజ్ కా సిర్ఫ్ దవాయి నహీ దేతే బల్కి ఉన్కే మన్ కా దుఃఖ్ భీ దూర్ కర్తే హై. వైద్యులు రోగులకు మందులు ఇవ్వడమే కాక వారి మనసు యొక్క నొప్పిని కూడా తొలగిస్తారు. మన్ అంటే మనసు. డాక్టర్స్ నాట్ ఓన్లీ గివ్ మెడిసిన్స్ టు ద పేషెంట్ బట్ ఆల్సో రిమూవ్ ద పెయిన్ ఆఫ్ దేర్ మైండ్. అంటే వాళ్ళ మైండ్లో ఉన్న పెయిన్, ఏదైతే వాళ్ళు బాధపడుతున్నారో అది పోవడానికి డాక్టర్స్ చాలా సహాయపడతారు. వాళ్ళు మందులు ఇస్తేనే తగ్గిపోదు, వాళ్ళు మాట్లాడితే కూడా సగం రోగం తగ్గిపోతుంది. డాక్టర్స్ నాట్ ఓన్లీ గివ్ మెడిసిన్స్ టు ద పేషెంట్ బట్ ఆల్సో రిమూవ్ ద పెయిన్ ఆఫ్ ద మైండ్. 18వ వాక్యం. డాక్టర్ రోగీ సే బడే ప్యార్ సే బాత్ కర్తే హై. డాక్టర్ రోగితో చాలా ప్రేమగా మాట్లాడతారు. నీకు ఎక్కడ నొప్పి ఉందమ్మా, ఏమవుతుంది, ఎలా ఉంది, అలా నీట్గా మెల్లిగా మాట్లాడతారు. అలా మాట్లాడితే మనకి ఆ జబ్బు వచ్చిందని తొందరగా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. డాక్టర్స్ టాక్ విత్ ద పేషెంట్ విత్ ద గ్రేట్ లవ్. మళ్ళీ వాక్యం చూడండి. డాక్టర్ రోగీ సే బడే ప్యార్ సే బాత్ కర్తే హై. వైద్యులు రోగితో చాలా ప్రేమగా మాట్లాడతారు. డాక్టర్స్ టాక్ విత్ ద పేషెంట్ విత్ గ్రేట్ లవ్. ప్యార్ ప్రేమగా, లవ్ బాత్ అంటే మాట్లాడడము, టాక్స్. 19వ వాక్యం చూద్దాం. డాక్టర్ రోగీకో నయా జీవన్ దేతే హై. నయా జీవన్ అంటే కొత్త జీవితం. అంటే ఒకసారి మనం హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా రోగం కానీ ఏదైనా యాక్సిడెంట్ అయి కానీ వెళ్ళినాం అనుకోండి, మనము అమ్మో నేను బతుకుతానో లేదో,
డాక్టర్ గారు నన్ను ఎలాగైనా బతికించండి, ఇలా మనం అడుగుతూ ఉంటాము. అంటే డాక్టర్ ఒక దేవుడు అన్నమాట, మనకి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాడు. డాక్టర్ రోగికి నయా జీవన్ దేతే హే, డాక్టర్ రోగికి కొత్త జీవితం ఇస్తాడు. డాక్టర్స్ గివ్ న్యూ లైఫ్ టు ద పేషెంట్. నయా జీవన్, కొత్త జీవితం, న్యూ లైఫ్. వాక్యం మళ్ళీ చూడండి, డాక్టర్ రోగికి నయా జీవన్ దేతే హే, డాక్టర్ రోగికి కొత్త జీవితం ఇస్తాడు. డాక్టర్స్ గివ్ న్యూ లైఫ్ టు ద పేషెంట్. తర్వాత వాక్యం చూద్దామా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.